బాడీ షివరింగ్ అంటాం కదండి. బాడీ షివరింగ్ అనేది దాన్ని మనము ట్రెమర్స్ అంటాము, లేదంటే ఆ ట్రెమర్స్ కానీ ఈ బాడీ షివరింగ్ ని కానీ కారణాలు ఒకటి, జనరల్ గానే కొందరికి ఏదైనా పని చేయాలంటే షివరింగ్ ఉంటుంది, లేదా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు షివరింగ్ వస్తుంది, అది టెన్షన్ వల్ల వస్తూ ఉంటుంది. సో దీన్ని యాంగ్జైటీ అంటాం. యాంగ్జైటీ వల్ల వచ్చిన షివరింగ్ అవ్వచ్చు, లేదా కొందరికి జెనెటిక్ గానే కొంచెం షివరింగ్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ పేషెంట్స్ కంటే కూడా. రెగ్యులర్ మామూలు జనాభా కంటే కొందరిలో షివరింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రాసేటప్పుడు చెయ్యి వనకడం కానీ, ఏదైనా ఫైన్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు, లేదా కొత్తగా ఏదైనా మూమెంట్స్ చేస్తున్నప్పుడు షివరింగ్ రావడం సహజం. దాన్ని మనము జనరల్ గా నరాల వీక్నెస్ అని కూడా చాలా మంది అనుకుంటుంటారు. ఇదే కాకుండా చాలా నరాల జబ్బులు, ఎసెన్షియల్ ట్రెమర్స్ కానీ, లేదంటే పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, లేదంటే ఇతర నరాల ప్రాబ్లమ్స్ లో కూడా షివరింగ్స్ వస్తుంటాయి. కానీ ప్రతి షివరింగ్ మనము ఏదో నరాల జబ్బుగా ఊహించుకోకూడదు. అది యాంగ్జైటీ వల్ల వస్తుందా, లేదా సాధారణంగా ఏదైనా కొత్త పనులు చేస్తుంటే అదొక రకమైన టెన్షన్ వల్ల వస్తుందా, లేదా నిజంగానే అదొక జబ్బులాగా ఉందా అనేది మనము నిర్ధారించుకోవాలి.